పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తున్న తెలుగుదేశం వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఒక అసలు వీళ్ళని చూస్తుంటే నా అసూయబుట్టింది. యాక్చువల్గా రెండు విమానాశ్రయాల నిండా విమానాలు వచ్చాయి. ఇంకా అంతకుమించి ఏం కావాలి? వాళ్ళు భోజనాలకి కొట్టుకున్నారని రాయడంలోనే శాడిజం కనబడుతుంది. యూనో బ్యాచ్ అది అది ఇక కడుపు మంట చూడండి. ఆ దెబ్బకి ఈనాడు కూడా బాధ్యత వ్యవహరించింది. జ్యోతి ఒక్కటే బట్టలు ఎప్ప తీసుకుని యూనో దాగింది. అంతకు మించి ఏం లేదు. అంతే, అదే పరిస్థితి తప్పించి ఇద్దరికి కూడా. అది ఎవరెవరయ్యా అంటే తెలుగుదేశం అనుకూల మీడియాకి, మధ్యలో నాదెల మనోహర్ ఒకడు ఈ తరహా ప్రవర్తించింది. మిగతా వాళ్ళదైతే కాదు. ఒకటే ఏంటంటే ఇండస్ట్రీస్ వచ్చినాయి, అంటే ఒప్పందాలు కుదిరినాయి, దీంతో అయిపోతుందని నేను అన్నా. దాన్ని ఫాలో అప్ యాక్షన్ ఉండాలి. అది ఇప్పుడు అదేదో ఒక వెంటనే కమిటీ కూడా వేశారు చీఫ్ సెక్రటరీ నాయకత్వంలో. దాంతోపాటు గుజరాత్ తోళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. గుజరాత్ తోళ్ళు ఏం చేస్తారంటే ఈ తర్వాతన ఒక్కొక్క ఇండస్ట్రీకి ఒక్కొక్క ఆఫీసర్ని అటాచ్ చేసేస్తారు. ఒక ఐఏఎస్ని, ఐఏఎస్ లేకపోతే వీటి మీద ఒక ఐఏఎస్ ప్లస్ ఇట్లాంటి అనుభవం ఉన్న బ్రోకర్ని ఒకళ్ళని అలాట్ చేస్తారు. అంటే వాణిజ్య వ్యవహారాల్లో ప్రతినిధులు ఉంటారు, వ్యాపారాల్లో అక్కడ ఉన్న ఆల్రెడీ తలపడిన వాళ్ళు, వాళ్ళని ఒకళ్ళని అటాచ్ చేసేస్తారు. వీళ్ళిద్దరూ ఏం చేస్తుంటారంటే రోజు వాళ్ళతో, సార్ ఏంటి పరిస్థితి, మన ఏమేమి డిపిఆర్ ఉందా, ఇది లేకపోతే మా సలహా ఇది తీసుకోండి, ఇట్లా పట్టుకుని వాళ్ళు ఆ ఇండస్ట్రీ పెట్టేదాకా వాళ్ళు వెంటబడుతూనే ఉంటారు. అది కట్టి చివరికి దానికి వాళ్లే భూమిని చూపెడతారు. భూమిని చూపెట్టి ఆ భూమి దగ్గర రేటు వాళ్ళతోనే కొనిపిస్తారు. ఇండస్ట్రీస్ట్ కొంచెం రూపాయి ఎక్కువేసి ఇప్పిస్తారు రైతుకి. వాళ్ళు ఇంతకాలం దాని మీద ఆధారపడి ఉన్నారయ్యా, ఇప్పుడు 5 లక్షలు చెప్తున్నాడు, మీరు మా కొంచెం మంచి చూసుకుని ఒక 1 లక్ష ఇచ్చేయండి, ఏ గొడవ ఉండదు. ఇక వాళ్ళు నీ పేరు చెప్పుకుంటారు, వీళ్ళు ఉంటారు బిడ్డకో ఉద్యోగమే అక్కడ, అంటే వాళ్ళు కూడా ఓకే, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఇట్లాగొస్తే అక్కడ ఇండస్ట్రీస్ అది ఓకే అవ్వగానే అక్కడికి